మహాగణుడ మహోన్నతుడ నిఘనమైన నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో నా ప్రభా నీ వలేకన భాగంలో ఉన్నటువంటి ఆత్మీయతను సత్యమును మీరు మాకు తెలియచేయండి. మాతో మీరు మాట్లాడండి. కూడిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. వారితో మీరు మాట్లాడి సహాయం చేసి నడిపించమని, నీ సన్నిధి కాంతి మా మీద మీరు ప్రకాశింపచేసి మహిమా గణత ప్రభావాలు పొందుమని నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము నా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పేతురు పత్రిక 3:13 చదువుకొని ఉన్నా. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడెవడు? ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు గారు మరి మంచి శ్రేష్టమైన మాటలని తెలియచేస్తూ ఉన్నాడు. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడెవడు? మంచి విషయములలో ఆసక్తి ఎవరైతే కలిగి ఉంటున్నారో అటువంటి వారికి హాని అనేది ఉండదు అని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. మరి దేవుని పిల్లలైనటువంటి వారు మంచి విషయములలో ఆసక్తి కలిగి ఉండాలని వాక్యము ద్వారా తెలియచేయబడుతుంది. మంచి విషయములలో ఆసక్తి కలిగి ఉండాలి అని వాక్యంలో రాయబడింది అంటే లోక సంబంధమైనటువంటి విషయాల యందు, అలాగే వ్యర్థమైన వాటి యందు, లోక సంబంధమైన వాటి యందు ఆసక్తి ఎక్కువగా ఉంది అని మనము గ్రహించాలి. మరి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు మంచి విషయముల యందు మనము ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. మరి మంచి విషయముల యందు ఆసక్తి కలిగి ఉండాలని వాక్యము తెలియచేయబడుతుంది. మరి మంచి విషయాలు ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ఏది మంచిదిగా కనబడుతుంది అని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఏది మంచిది అంటే చూడండి, కీర్తనల గ్రంథము 92:1 మనము చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది. చూడండి, ఏది మంచిది అంటే ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడు, యెహోవాను స్తుతించుట అనేది మంచిదంట. మరి దేవుని పిల్లలమైనటువంటి మనము మరి యెహోవాను స్తుతించేవారిగా ఉండాలి. ఆత్మీయమైన జీవితంలో మనం ఎదుగుతూ ఉన్న కొలది మరి యెహోవాను స్తుతించే అనుభవంలోకి మనము రావాలి. మరి యెహోవాను స్తుతించుకోకుండా మనము ఈ లోకంలో మరి ఏమి చేసినా కానీ అవన్నీ వ్యర్థమే. మరి యేసుని స్తుతించలేని జీవితాలు ఎందుకు పనికిరావు? అసలు దేవుని స్తుతించలేని జీవితమే వ్యర్థం అన్నమాట. దేవుని పిల్లలమైన మనము ఆత్మీయమైన జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనం యెహోవాను అధికముగా స్తుతించవలసిన వారమై ఉన్నాం. అలాగ చేయటం అనేది మంచిది అని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఆత్మీయమైన జీవితంలో మనము మన జీవితంలో దేవుడు ఏదైతే మేలులు చేసి ఉన్నాడో దానిని బట్టి మనము అధికముగా స్తుతించాలి. దేవుడు చేసిన మేలులను బట్టి, చేయబోతున్న వాటిని బట్టి, ఇంకా ఏదైతే దేవుడు నీ జీవితంలో చేస్తాడు అని నువ్వు ఆశిస్తున్నావో దానిని బట్టి నీవు ముందుగానే దేవునికి స్తుతి చెల్లించే వ్యక్తిగా ఉండాలి. మరి స్తుతి చెల్లించడం ద్వారా మరి భక్తులు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు వారి ఆత్మీయ జీవితంలో చూశారు. మరి స్తుతి చెల్లించడం ద్వారా ఎరికో కోటగోడలు కూల్చారు. అలాగే ఇంకా మరి సంఖ్యలు కూడా తెగిపోయినట్లుగా వాక్యము మనకి తెలియచేయబడుతుంది. మరి మనము కూడా దేవుని స్తుతించేవారిగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 14:19 మనం చదువుకున్నట్లయితే అక్కడ యేసు ప్రభు వారు ఒక శ్రేష్టమైన మాటని తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 14:19 మనము చదువుకున్నట్లయితే అక్కడ ఒక శ్రేష్టమైన మాట మనకి కనబడుతూ ఉంది. మరి ఈ యొక్క వాక్య భాగంలో ఏమి మనము గ్రహించబోతున్నాము అంటే మరి అనేక మంది జన సమూహము మరి యేసు ప్రభు వారు అరణ్య ప్రదేశంలో ఏకాంతంగా ఉన్నాడని తెలుసుకొని మరి వచ్చినటువంటి జన సమూహం అంతా కూడా ఆయన యొద్దకు వెళ్ళారు. అయితే యేసు వారందరి మీద కనికరపడి వారికి దేవుని మాటలు చెప్పి వారిని స్వస్థపరిచారు. మరి వారందరూ కూడా ఆ అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యులు అంటున్నారు, అయా పొద్దుపోతూ ఉంది, మరి చేరిన వీరందరినీ కూడా వారి గ్రామాలకు పంపించండి, ఇక్కడ వారికి తినడానికి ఆహారము ఏమాత్రము కూడా అనుకూలించినటువంటి ప్రదేశం అని మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ప్రభు అంటున్నాడు, మీరే వారికి ఆహారము వడ్డించుడి అని వారితో చెప్తూ ఉన్నాడు. అయితే శిష్యులు అంటున్నారు, మన దగ్గర ఏముంది ప్రభు, ఈ అరణ్య ప్రాంతంలో ఇంతమంది జన సమూహానికి మనం ఆహారము ఎలాగ తీసుకొని వచ్చి పెట్టగలము అని మాట్లాడుతూ ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో కొందరైతే, దేవా మన దగ్గర ఏమీ లేదు, 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నవి, వీటి ద్వారా మనము ఇంతమందిని ఎలాగా
తృప్తి పరచగలము అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు నా యద్దకు తీసుకుని రండి అని చెప్పినప్పుడు శిష్యులు ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు యేసు ప్రభు యద్దకు తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ ఉన్న ఐదు రొట్టెలు రెండు చేపలను తన చేతితో పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి మరి ఆశీర్వదించి వారిని విరిచి శిష్యులకిచ్చాడు. మరి అక్కడ ఆశీర్వదించి అని రాయబడింది. మరి ఫుట్మార్క్లో చూసినట్లయితే స్తోత్రము చేసి అని రాయబడింది. మరి ఇక్కడ ప్రభువు లేని దాని కొరకు మరి ప్రయాస పడల, లేని దానిని ఎతుకమని అక్కడ శిష్యులకి సెలవీయల. మరి వారి దగ్గర ఏదైతే వారు కలిగి ఉన్నారో దానిని పట్టుకొని దేవుని నామాన్ని స్తుతించి మరి ఆశీర్వదించి విరిచి ఇచ్చాడు. కాబట్టి వారు ఆ రొట్టెలను అనేకులు అక్కడ ఉన్నటువంటి జన సమూహాలకి పెట్టగా అందరూ తినగా ఇంకనూ 12 గంపలు మిగిలినట్లుగా వాక్యం మనకి తెలియచేయబడుతుంది. మరి ఇంతటి ఆశీర్వాదం ఎలా మనము చూడగలుగుతున్నాము అంటే మరి అక్కడ ప్రభు ఉన్న దానిని బట్టి స్తుతించి మరి వాటిని ఆశీర్వదించి విరిచిపెట్టాడు. అయితే దేవుడు చేసిన అద్భుతము కూడా నీవు నేను మన ఆత్మీయ జీవితంలో చూడగలగాలి అంటే మనము కూడా స్తుతించే అనుభవాన్ని కలిగి ఉండాలి. మరి లేని దాని కొరకు మనము వెతుకులాడుకోకుండా, ఇది లేదే అని చింతించుకోకుండా, మరి ఎవరైనా ఏదైనా ఇతరులు మరి కలిగి ఉన్నప్పుడు వారిని బట్టి మనము బాధపడేవారిగా కాకుండా దేవుని ద్వారా నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది ఏదైనా కావచ్చు, మరి దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, అలాగే నీకు ఇచ్చిన కుటుంబమును బట్టి, నీకు ఇచ్చిన సంపదను బట్టి, దేవుని ద్వారా నువ్వు ఏదైతే తలాంతుగా పొందుకొని ఉన్నావో, మరి నీకు ఇచ్చిన మంచి ఆరోగ్యమును బట్టి నీవు దేవుని నామాన్ని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. మరి స్తుతి ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదం అక్కడ మరి మనకి చూపించాడు. దేవుడు మనకి మాదిరిగా కనబడుతూ ఉన్నప్పుడు దేవుని పిల్లలమైన మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఏదైతే మనం ప్రభు ద్వారా కలిగి ఉన్నామో దానిని మనము స్తుతించి, దేవా నాకు ఇది ఇచ్చావు, దీనిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు అని చెల్లించి మనము దాని ద్వారా అధికమైన ఆశీర్వాదాలు మనము పొందాలంటే మనము స్తుతించేవారిగా ఉండాలి. మరి చాలామంది స్తుతించని జీవితాలుగా కనబడుతూ ఉన్నారు. మరి స్తుతి ద్వారా ఇంత గొప్ప మహిమ మనం చూడగలుగుతున్నాం, ఇంతటి ఆశీర్వాదం మనం చూడగలుగుతున్నామంటే మరి మన జీవితంలో కూడా యేసు ప్రభు వారు తన మహిమ కార్యము ఆశ్చర్య కార్యాన్ని కూడా ఆయన చేయగలుగుతాడు. అయితే నీవు నేను చేయవలసింది స్తుతించేవారిగా మనము ఉండాలి. మరి దేవుని ద్వారా నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దానిని బట్టి నీవు అధికముగా ఆయనను స్తుతించినట్లయితే నీ జీవితంలో ఏది అవసరతగా కనబడుతుందో అది ఆ అవసరత అనేది తీరిపోతుంది. నీవెంతగా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నావు, ఎంతగా దేవుని నామాన్ని స్తుతిస్తున్నావో అంతగా నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల, అంతగా నీ అవసరత అనేది తీరిపోతూ ఉంది. నీవెంతగా స్తుతించగలుగుతున్నావో అంతగా నీ ఆశీర్వాదము మరి అభివృద్ధి అనేది కనబడుతుందన్నమాట. కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవుని నామాన్ని అధికముగా స్తుతించేవారిగా ఉండాలి. దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని నామాన్ని స్తుతించాడు. మరి నీవు నేను కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి ఎక్కువగా స్తుతించి ఆత్మీయమైనటువంటి మేలులు మనము పొందుకోవాలి. మరి ఈ సమయంలో నీవు దేవుని నామాన్ని స్తుతించే వ్యక్తిగా ఉన్నావా? నీ జీవితంలో మేలు జరగలేదని, నీ జీవితంలో ఆశీర్వాదం లేదని నువ్వు బాధపడుతున్నావా? అయితే ఈ మాటలు వింటున్న నీవు ఇప్పుడే దేవుని నామాన్ని స్తుతించడానికి మంచి తీర్మానం చేసుకోవలసిందిగా మరి తెలియచేయుచున్నాను. మరి ఏది మంచిది అంటే యెహోవాను స్తుతించుట అనేది మంచిదన్నమాట. కాబట్టి ఈ మంచి కార్యము చేసినట్లయితే ఈ లోకంలో మనకి ఎవరు కూడా హాని చేయగలిగిన వారు లేరు అని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా రెండవదిగా ఏది మంచిది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాప వాక్యములు 3:26 చదువుకుందాం. విలాప వాక్యములు 3:26 చదువుకుందాం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. చూడండి, ఈ వాక్య భాగంలో మనము చూసినట్లయితే యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు మనము ఎదురు చూడడం అనేది మంచిదంట. మరి దేవుని కార్యాల కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవుడు ఏదైతే మన జీవితంలో చేయాలని ఆశిస్తున్నాడో దానిని పొందుకునేంత వరకు మనలో ఓపిక అనేది కావాలి. కాబట్టి దేవుని కార్యముల కొరకు మనము ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలి. దేవుడు ఏదైతే మనతో చేయాలని, దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడో అటు కార్యముల కొరకే మనము ఎదురు చూడటం అనేది మంచిదన్నమాట. చూడండి, మరి దేవుని కార్యాల కొరకు కనిపెట్టాలి అంటే
మనకి की చాలా ఓర్పు అనేది కావాలి సహనం అనేది కావాలి ఓపిక అనేది మనము మన ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా కలిగి ఉండాలి చూడండి ఒక రాయి శిల్పంగా మార్చబడాలంటే ఆ శిల్పికి చాలా ఓపిక అనేది అవసరం ఓపిక లేకుంటే ఆ రాయిని అతడు శిల్పంగా అందమైనటువంటి ఆకారం కలిగిన శిల్పంగా అతడు మార్చలేడు అయితే అదే విధంగా నీవు నేను కూడా మన ఆత్మీయమైన జీవితంలో యెహోవా యొక్క కార్యాలు మనం చూడాలి అంటే మన ఆత్మీయమైన జీవితంలో మనకి ఓపిక అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడుతుంది కాబట్టి ఓపిక కలిగిన జీవితాలు మనము కలిగి ఉండాలి మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఓపికతో ఎదురు చూసినటువంటి ఒక వ్యక్తి మనకి కనబడుతున్నాడు ఆయన ఎవరు అంటే మరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం అన్నమాట మరి అబ్రహాం జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాముకి సంతానం లేదు అయితే అబ్రహాముకి 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మరి దేవుడైన యెహోవా మరి వాగ్దానం చేశాడు అబ్రహాం నేను నీకు సంతానాన్ని ఇస్తాను నేను నీకు వాగ్దాన పుత్రుణ్ణి ఇస్తానని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు అయితే అబ్రహాము దేవుడు చెప్పిన ఆ వాగ్దానపు మాటని తన హృదయంలో భద్రపరుచుకొని దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు మరి ఎదురు చూడడం అనేది కష్టమని మనం ముందుగానే తెలుసుకున్నాం అయితే అబ్రహాము 75 సంవత్సరాల వయసులో కూడా దేవుని యొక్క మాట కొరకు అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు మరి ఇలాగా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మరి అబ్రహాముకి 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాడు అంటే అబ్రహాము 75 సంవత్సరాల వయసు నుండి 100 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ వాగ్దానం కొరకు అతడు కనిపెట్టాడు అంటే ఓపిక అనేది అబ్రహాములో కనబడుతుంది మరి దాదాపుగా అబ్రహాము 25 సంవత్సరాలు ఆ వాగ్దానము నెరవేర్పు కొరకు కనిపెట్టాడనమాట మరి నీవు నేను కూడా మన ఆత్మీయమైన జీవితంలో అబ్రహాము వలె ఓపికతో కనిపెట్టేవారిగా ఉండాలి మరి అబ్రహాము ఆ వాగ్దానం కొరకు కనిపెట్టి మరి ఆ వాగ్దానాన్ని అతడు పొందుకున్నాడు మరి ఇదే విధంగా మన ఆత్మీయమైన జీవితంలో మనము అబ్రహాము వలె ప్రతి విషయంలో మనము ఓపికతో కనిపెట్టి ప్రభు యొక్క కార్యాలు మనము మన ఆత్మీయమైన జీవితంలో పొందేవారిగా ఉండాలి మరి లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి ఏదైనా సమస్య గురించి మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవా నాకెందుకు ఈ సమస్య నిమిత్తమే నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాలో ఎందుకు ఈ కార్యము జరిగించలేకపోతున్నాం అని దేవుని మీద మరి సనిగేవారిగా మనం కనబడుతున్నామే కానీ దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేస్తాడు నేను అబ్రహాము వల్ల ఎదురు చూడాలి అనేటువంటి విశ్వాసం మనలో ఎప్పుడైతే కలిగి ఉంటుందో అప్పుడు మనం దేవుని కార్యాల కొరకు కనిపెట్టగలుగుతాం అప్పుడు దేవుడు మన జీవితంలో ఏదైతే ఆయన చేయాలని ఉద్దేశించి ఉన్నాడో ఆయన చిత్తమైందో ఆ కార్యం మనం మన జీవితంలో పొందగలుగుతామన్నమాట మరి రెండవదిగా యెహోవా కొరకు మనం యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు మనం ఓపికతో కనిపెట్టడం అనేది మంచిది అనే వాక్యం మనకి తెలియచేయబడింది అదేవిధంగా చూసినట్లయితే మూడవదిగా ఏది మంచిది అంటే చూడండి 1 తిమోతి పత్రిక 2:1-3 మనము చదువుకుందాం 1 తిమోతి పత్రిక 2:1-3 మనం చదువుకున్నట్లయితే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది హల్లెలూయా చూడండి ఈ వాక్య భాగంలో మూడవదిగా ఏది మంచిది అనే వాక్యం మనకి తెలియచేస్తుంది అంటే మనుషులందరి కొరకు కూడా ప్రార్థన చేయటం అనేది మంచిదంట మరి ఇటు మంచి కార్యాన్ని నీవు నీ ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్నావా ఎప్పుడు కూడా నా కుటుంబము నా నిమిత్తమే నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని అనుకుంటున్నావా సహోదరి సహోదరుడా ఈ సమయంలో దేవుని మాటలు వింటున్న నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ ఆత్మీయ స్థితి ఎలాగ ఉందో నువ్వు పరిశీలన చేసుకోవాల్సిందిగా తెలియచేయుచున్నాను మరి మనందరము కూడా మనుషులందరి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి అలాగే రాజుల కొరకు అధికారుల కొరకు ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థనలను అలాగే యాచనలను మనము చేసేవారిగా ఉండాలి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మరి ఈ ప్రార్థనే మన ఆత్మీయంగా ఎదగడానికి మరి అలాగే సాతానుని జయించడానికి కూడా ఈ ప్రార్థన చాలా మరి మనకి ఉపయోగపడుతుంది కాబట్టి ఇటు మరి బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి మరి ఎప్పుడు నీ గురించి నీ కుటుంబం గురించి
నీ బిడల నిమిత్తమే కాదు కానీ లోకములో ఉన్న ప్రతి ఒక్క మనుషుని కొరకు మనందరము ప్రార్థన చేయవలసి మరి ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాము. మరి నశించిపోచిన ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థన చేయాలి. అలాగే పాపములు శాపములు మరి బంధకాలలో బంధింపబడిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎంతమంది అయితే ఆత్మీయమైన జీవితంలో ఎదగలేక మరి కృంగిపోతూ పడిపోతూ ఉంటున్నారో అటువంటి బిడల కొరకు మనము కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. మరి ఎంతమంది బిడలైతే లోకంలోనే తిరుగాడుతూ ఉన్నారో వారందరినీ కూడా దేవుని రాజ్యమునకు చేర్చే వ్యక్తులుగా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మరి మూడవదిగా మనుష్యులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే రాహాబ్ అనేటువంటి స్త్రీ కనబడుతుంది. మరి ఈమె నేను మాత్రమే రక్షింపబడతాను అని అనుకోలా. మరి వేగులు వారు వచ్చినప్పుడు అయా నేనును నా ఇంటి వారును నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలు అందరూ కూడా రక్షింపబడాలని అడిగింది. మరి ఈమె తన బంధువులందరినీ కూడా రక్షించుకోవాలని ఆశించింది. తన తండ్రి ఇంటి వారందరికీ కూడా రక్షణ కావాలి. ఎవరు కూడా నశించిపోవటం ఇష్టం లేక మరి వారందరి నిమిత్తమే ఆమె ముందుగానే మరి ప్రాధేయపడుతూ అడుగుతున్నట్లుగా వాక్యంలో యెహోషువ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. మరి అదేవిధంగా నీవు నేను కూడా మన ఆత్మీయమైన జీవితంలో మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన తండ్రి ఇంటి వారందరి కొరకు లోకంలో ఉన్న మనుషులందరి కొరకు మనము ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. ఈ సమయంలో దేవుని మాటలు వింటున్న నీవు నీ ఆత్మీయమైన జీవితంలో ఇటు మంచి కార్యాలు నీవు కలిగి ఉన్నావా? ఒకసారి నిన్ను నీవు ప్రశ్న వేసుకో. మరి యెహోవాను స్తుతించటం అనేది మంచిది. అలాగే యెహోవా మరి అనుగ్రహించేటువంటి కార్యముల కొరకు కనిపెట్టడం అనేది మంచిది. మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనుషులందరి కొరకు ప్రార్థన చేయటం అనేది మంచిది అనే వాక్యం ద్వారా మనము తెలుసుకొని ఉన్నాం. కాబట్టి ఈ మాటలు విన్న నీవు ఈ మాటలను నీ హృదయంలో భద్రపరుచుకొని ఆత్మీయమైన జీవితంలో ఎదుగుతూ అనేకులను కూడా ఎదిగింపచేసే వ్యక్తులుగా మనము ఉండాలి. ఇటు మంచి అనుభవాలు నీవు నీ జీవితంలో కలిగి ఉండవలసిందిగా తెలియచేస్తున్నాను. మరి దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో ప్రభా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఏది మంచిది అని నీ లేఖనము ద్వారా మీరు మాకు తెలియచేశారు ప్రభా. అయా మేము విన్న ప్రతి మాటను కూడా తండ్రి అయా మేము పాటించగలుగుటకు అనుసరించి జీవించగలుగుటకు మాకు సహాయము చేయండి. అయా విన్న ప్రతి బిడని మీరు అయా దర్శించండి. వారి ఆత్మీయమైన జీవితంలో ఏదైతే కోల్పోయి ఉన్నారో ఏదైతే చేయని వారిగా కనబడుతున్నారో వారు గ్రహించుకొని అది చేసి నీ ఆత్మీయమైన మేలులు పొందగలుగుటకు సహాయం చేయండి. అయా ఈ సమయంలో అయా నీ మాటలు విన్న వారిలో ఎందరైతే బలహీనులుగా ఉన్నారో బలపరచండి. నీ శక్తి చేత బలము చేత మీరు నింపమని అడుగుచున్నాము నా ప్రభా. అయా ఎంతమంది బిడలైతే సమస్యల చేత వ్యాధుల చేత బాధల చేత అనేకమైనటువంటి అప్పు బాధల్లో కనబడుతున్నారో ప్రభా, వారందరినీ కూడా మీరు దర్శించండి, సహాయము చేయమని అడుగుచున్నాము నా ప్రభా. అయానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడని మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మీయంగా బలపరచండి ప్రభా. నీ గొప్ప కార్యాలు నీ బిడల జీవితంలో మీరు జరిగించండి. అయా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ప్రభా అయా నీ నామమును అధికముగా స్తుతించేవారిగా, అయా నీ కార్యముల కొరకు ఎదురు చూసేవారిగా, అనేక మంది బిడల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండుటకు సహాయము చేసి నడిపించమని అడుగుచున్నాము నా ప్రభా. అయా ఈ సమయంలో మీరే మాకు తోడుగా ఉండి నీ సన్నిధి కాంతి మా మీద మీరు ప్రకాశింప చేసి నడిపించారు ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఇంకనూ మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన విన్నపాలు నీ పాదముల చెంత చేర్చుకొనమని మహిమాగణత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రార్థించి పొందియున్నాము నా తండ్రి, ఆమేన్. షారోన్ జీజస్ పవర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు శృంగధ్వని టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభాభివందనములు తెలియచేయుచున్నాను. ఈ పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా తెలియచేయుచున్నాను. అలాగే మీ అనుదిన ప్రార్థనలో ఈ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకొని మా నిమిత్తమై ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేసేదము. Good.
క్షీణ దేవుడు విడచిపో